హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నికల ప్రచారం జోరందుకుంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు మద్దతుగా వివిధ సంఘాల నాయకులు హుజూరాబాద్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈటల రాజేందర్కు మద్దతుగా మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు భాస్కర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల పక్షాన నిలబడే ఈటల రాజేందర్ రాజీనామాతో దళిత బంధు పథకం వచ్చిందని అంటున్న భాస్కర్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ పర్వం ముగిసింది, ఇక ప్రచార పర్వం మొదలైంది. ఈటల రాజేందర్కు మద్దతుగా రాష్ట్రంలోని నలుమూలల నుంచి అనేక సంఘాలకు సంబంధించినటువంటి వారు మద్దతుగా వచ్చి ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, ఈటల రాజేందర్ని గెలిపించాలని కోరుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాదిగ హక్కుల దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు యాతాకుల భాస్కర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హుజూరాబాద్లో ఎన్నికల పరిస్థితి ఏ విధంగా ఉంది చెప్పండి. అసలు హుజూరాబాద్లో ఏ విధంగా ఉంది పరిస్థితి? హుజూరాబాద్ ఎన్నిక ఒక న్యాయానికి అన్యాయానికి జరుగుతున్నటువంటిగా మేము భావిస్తూ ఉన్నాం. ఈటెల రాజేంద్ర గారు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి తనని ఇబ్బంది పెట్టే విధంగా, అంటే రాజకీయాల్లో తనకంటే ముందుగా ఎదుగుతున్నాడు, అంటే వాళ్ళకంటే ఎక్కువ పేరు వస్తుంది అనేటటువంటి ఒక భావంతో ఆయన ఏదో విధంగా పక్కకు పంపే ప్రక్రియలో భాగంగా కొన్ని అపవాదులు వేసి ఆయన పక్కకు పంపినటువంటి పరిస్థితి స్పష్టంగా రాష్ట్రం మొత్తానికి తెలుసు. ఆ ప్రక్రియలో భాగంగా ఆయన ఆత్మగౌరవంతో రాజీనామా చేసి ఈరోజు బరిలోకి దిగారు. ఆ దిగినటువంటి ప్రక్రియలో భాగంగా మా సంఘంతో పాటు సామాజిక న్యాయాన్ని కోరుకునేటటువంటి ప్రతి సంఘం కూడా ఆయనకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. అనగారిన కులాల గొంతుకుగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా రాజేంద్ర గారి కోసం పనిచేయాలని చెప్పి మాదిగ కుల దండవర దాదాపు 4 నెలల కాలంగా ఇక్కడ పనిచేస్తూ మొన్న 2 రోజుల క్రితమే దాదాపు 20,000 మందితోటి సభ జరిపి ఆయనకు మద్దతు ప్రకటించినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మొత్తానికి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారు, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అభివృద్ధిని చూసి ఓటేయండి, మా పథకాలను చూసి ఓటేయండి అని టీఆర్ఎస్ కోరుతుంది. అంటే అభివృద్ధి వైపు ఇటుల వైపు నిలిచేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు దళిత బంధు అనేటటువంటిది ప్రత్యేకంగా ఈరోజు ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో ఒక 20,000 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి 10 లక్షల రూపాయలు చొప్పున వేస్తున్నాం బ్యాంకులు అని చెప్తున్నారు, వేస్తున్నారు. కానీ వాళ్ళ చేతికి రాకుండా అవి బ్యాంకుల్లోనే ఆగిపోతున్న పరిస్థితి. మేమేమంటున్నామంటే దళిత బంధు అనే స్కీము ఎందుకోసం వచ్చిందో స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఈటెల రాజేంద్ర గారు ఇక్కడ గెలిచేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దళితుల ఓట్లు 46,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి అవి అటువైపు పోకుండా మళ్లించడం కోసమే దళిత బంధుని ప్రకటన చేశారు. నిజంగా వాళ్ళకి దళితుల పట్ల ప్రేమ ఉంటే 7 సంవత్సరాల కాలంలో సంక్షేమ నిధులు దాదాపు 50,000 కోట్ల రూపాయలు మా కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు ఏమైనాయో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉన్నది. దళిత బంధు పథకాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి. ఒక హుజూరాబాద్ కోసమే 1,000 కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ నిజంగా పెట్టదలుచుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ప్రకటన చేసి దానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది జరగకపోగా ఇవాళ దళితులను మరొకసారి మోసం చేసే ప్రక్రియ జరుగుతుంది. 3 ఎకరాల భూమి పోయింది, డబుల్ బెడ్రూమ్ పోయింది, నిరుద్యోగ వృత్తి పోయింది, విద్యార్థులకు ఇస్తున్నటువంటి ఉద్యోగాలు పోయినాయి. రకరకాలుగా ప్రకటనలు చేసి అలా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. ఈటెల రాజేంద్ర గారి మీద గెలవాలి, మేము ఈటెల రాజేంద్రని ఓడించాలి, ఇక్కడ ఈటెల రాజేంద్ర అనేటువంటి పేరే వినపడకుండా చేయాలనేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగానే దళితుల ఓట్లని కబ్జా చేసుకోవడం కోసం మరొకసారి మోసం చేసే ప్రక్రియలు దళిత బంధు అన్నారు. అది ఈటెల రాజేంద్ర గారు బంధు అని చెప్పడంలో తప్పులేదు. హుజూరాబాద్లో అసలు ఫలితం ఏ విధంగా ఉండబోతుంది? దళిత సామాజిక వర్గం ఎవరి పక్షాన నిలబోతుంది? 100% ఈటెల రాజేంద్ర గారు గెలుస్తారు. రైట్, మొత్తానికి చూస్తూ ఉన్నాం దళిత సామాజిక వర్గం అంతా కూడా ఈటెల వెంట ఉంది. ఈటెల రాజేందర్ చేయబట్టే, ఈ రాజీనామా చేయబట్టే దళిత బంధు పథకం తెరపైకి వచ్చింది. దళితులకు సంబంధించిన 46,000 ఓట్లను తమకు వైపుకు వేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే దళిత బంధు తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ఈటెల రాజేందర్ వల్లే వచ్చింది కాబట్టి ఆ సమాజం అంతా కూడా ఈటెల రాజేందర్ వెంట నిలిచేటువంటి అవకాశం ఉంది. హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ ఘన విజయం సాధిస్తారని కూడా భాస్కర్ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపత్తో సతీష్, రాజ్ హుజూరాబాద్.